విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ ఆ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా అర్బన్ హెల్త్ సెంటర్కు శంకుస్థాపన చేసి అనంతరం రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. అనకాపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి యువ నాయకుడు అమర్నాథ్ గారికి హృదయపూర్వక శుభాశీస్సులు అందజేస్తూ డాక్టర్ విష్ణుమూర్తి గారికి, పట్టణ అధ్యక్షులు జానకి గారికి, జానకి రామరాజు గారికి, వేదిక మీదున్న కార్పొరేటర్స్ నీలమ్మ గారు, సౌజన్య గారు, హాస్పిటల్ రాముడు, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి టీఎస్ఎస్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి హృదయపూర్వక నమస్కార ముఖ్య సంబంధించిన విషయం కాబట్టి మరి ఎక్కువ సమయం చాలా సేపటి నుంచి సభ జరుగుతూ ఉంది అనేదా భావించద్దు. మరి పిఎంజిఎస్వై నిధులతో 4.43 కోట్లతో తొడవరం నియోజకవర్గంలో రోడ్డు శంకుస్థాపన చేయటం, మరి రోడ్డు నిర్మాణం పూర్తి చేసుకుని ఈరోజు ప్రారంభోత్సవం కూడా చేసుకుని ఈరోజు రాజాం నుండి తట్టబొండ వరకు 7 కిలోమీటర్ల రోడ్డును ప్రారంభోత్సవం చేసి అలాగే మొట్టమొదటిసారిగా నేను మొట్టమొదటి సైన్ చేసిన కమ్యూనిటీ హాల్ గుండుపూడి 10 లక్షలతో అది కూడా పూర్తయి శంకుస్థాపన చేసుకోవడం వల్ల కొంచెం లేట్ అయింది. మరి అయినా సరే మరి రైతులకు సంబంధించి మరి 8వ తారీఖున దివంగత ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మరి రైతు దినోత్సవంగా రాష్ట్రం అంతా కూడా జరుపుకున్నాం. మరి దాని సందర్భంగా అనేక చోట్ల రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసుకోవటం, మరి ఈ ప్రాంతానికి కూడా మరి మనకి కావాలి అని ముందు శాంక్షన్ అయినా కూడా మనం రైతు దినోత్సవం రోజునే మనం అక్కడ స్టార్ట్ చేయాలనుకోవడం, మరి ఈ రోజు మంచి రోజు.